ఇలా జనవరి 27 అంతేనా, పోయిన సంవత్సరం జనవరి 23 రైతులందరినీ చోటుపల్లిలా ఆలే నాకు భోజనం పెట్టి పిలిపించుకొని మాట్లాడారు. నేను అక్కడ 5 గంటలు రైతులు నా కోసం ఎక్కడ ఆపుడు కత్తులు కటార్లు పట్టుకొని నిజామాబాద్ పసుపు రైతులు ఏడ ఉండరు. 178 మంది నామినేషన్ లేచిన వాళ్ళ దగ్గరికి నేను చోటుపల్లి ప్రోగ్రాం పెట్టుకొని పోయినా. జీవన్ రెడ్డి ఇవాళ మేము కార్యకర్తలు ఇంటికి పోయినాం, మహిళలు ఏడుస్తున్నాం. ఇవన్నీ కార్యకర్తలను కొట్టుడు, ఇవన్నీ ఎందుకయ్యా, ఈ శిఖండి రాకలు ఎందుకు? నేను ఇంతకుముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్పినా, ఇగో నందిపేట ఇంత మంచి పొలాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివి రా, నేను ఒక్కడిని వస్తాను. ఓకే, ఇవాళ అడ్డుకోలేదు, మరి ఇవాళ అడ్డుకోలే. ఇవన్నీ ముందు 2 రోజుల ముందు తాగిపిచ్చి తినిపించి కట్టులు ఇచ్చి కటార్లు ఇచ్చి ప్లాన్ చేసుకొని వచ్చుడు, ఇవన్నీ శిఖండి రాజకీయాలు, అవసరం లేదు. డేట్ ఇయ్యి, నువ్వు ఒక్కడివి రా, నేను ఒక్కడిని వస్తాను. పసుపు ధర ఇవాళ 10,000 ఉన్నది, సాంగ్లీల 11,000 ఉన్నది. ఈ ఈ పంటల కొన్ని మస్తు జాగాలల్లో అతివర్షాలకి డ్యామేజ్ అయింది. నువ్వు మొగోడు అయితే, నీ కేసీఆర్ అనేటోడు మనిషి అయితే వాళ్ళకి మద్దతు ఇప్పి, నష్టపరిహారం ఇప్పి. నరేంద్ర మోడీ ఫసల్ బీమా పెట్టిండు, నువ్వేంటికి పెట్టలేడా? నువ్వు మరి ఇప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టి ఇప్పి, శాతగాని దద్దమ్మ పనులు చేసుకుంటా కార్యకర్తలను కొట్టుకుంటా 2 రోజుల ముందు తాగిపిచ్చి హైదరాబాద్కి వెళ్ళి గుండెలను తెచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రొటెక్షన్, ఆయన కూడా అటాకు. ఇవాళ ఆయన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ సిల్లీ ఎఫ్ఐఆర్, అది వనికి రాదు. ఇప్పుడు నాకు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మాట్లాడినరు, నా అపాయింట్మెంట్ స్పీకర్ గారితో ఇప్పించిండ్రు, నేను పోయి స్పీకర్ గారితో మాట్లాడేసి ఆయన కంప్లైంట్ ఇచ్చేసి రమ్మని చెప్పిండు. ఆఫీసర్లకు చెప్తా ఉన్నా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో హ్యాస్ టు రిప్లై. ఎందుకోసం ప్రొటెక్షన్ ఇవ్వలేదు? మిమ్మల్ని కూడా చెప్పినాను, కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే బాజాబ్తా మర్డర్ కాన్స్పిరసీలా కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతున్నది. కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద నిన్న కంప్లైంట్ ఇచ్చిన నేను, అటెంప్ట్ టు మర్డర్ కంప్లైంట్, దాని మీద ఎఫ్ఐఆర్ చేయండి. సుమోటోలు ఎఫ్ఐఆర్ అయిందే? సుమోటో ఎఫ్ఐఆర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంప్లైంట్ ఇచ్చాడు మీకు, దాని మీద ఎఫ్ఐఆర్ చేయి. సొల్లు కబురు చెప్పవద్దు. నా తెలంగాణ రైతులు ఎవరు కూడా కత్తులతో దాడులు చేయరానా? కట్టెలతో దాడులు చేయరు. రైతులు ఎవరన్నాడు ప్రధానమంత్రి మీద కూడా దాడులు చేశారా? ప్రధానమంత్రి మీద దాడి చేసే ప్రతిస్థితి రైతులు కాదన్న విషయము ఖలీస్తాన్ అని చెప్పి వాళ్ళే ప్రకటించారు. ఇవాళ మరి మీకే సంబంధం, టీఆర్ఎస్లకు ఖలీస్తాన్ సంబంధాలు లేదా? వీళ్ళకి ఉన్నారు టీఆర్ఎస్లకు సంబంధం లే, ఖలీస్తాన్తో ఉన్నాడు సంబంధం ఉండొచ్చు, నాకు కూడా తెలుసు, డౌట్ ఉన్నా నాకు కూడా. ఇక్కడ రైతులు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు, మేము దాడులు చేయలే అని చెప్పి, మాకు సంబంధం అని చెప్పి రైతులు చెప్పారు. మరి దాడి చేసింది వాళ్ళు పంజాబ్లో కూడా అదే జరిగింది. అప్పుడు దానికి ఒక కొంత ఒక వర్గం, ఒక కొన్ని పార్టీలు బీజేపీ రైతులకు వ్యతిరేకం, రైతులు దాడి చేస్తారు దాడి చేస్తారు అన్నారు. మన ప్రధానమంత్రి గారి సంఘటన తర్వాత ఖలీస్తానే ప్రకటించింది వాళ్ళ ఉద్యమ సంస్థ, ఏమని దాడులు చేసింది మేమే. అందరు నోరు మూసుకొని అన్ని మూసుకొని కూర్చున్నారు. మరి మీరు దాడి రక రైతులే దాడి చేయలే, మరి మీకున్న ఖలీస్తాన్ కూడా సంబంధం ఉంది ఏదేమన్నా? మీకన్నా మీ అనుకున్న సంస్థ ఉంది ఏదేమన్నా చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. దాడులు చేసేటువంటి రైతులు తెలంగాణ రాష్ట్రంలో లేరు, ప్రశ్నిస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఉంటే అడుగుతారు. దేశానికే తెలంగాణ రైతాంగం ఒక తలమానికి వాళ్ళందరూ కూడా